రాజన్న సిరిసిల్ల జిల్లా మరో ఖ్యాతిని సంపాదించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దమైంది. ఇందులో ట్రైనింగ్ పూర్తి చేస్తే అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు దేశ విదేశాల్లో ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు. అంతేకాదు వాహనాల మరమ్మతులకు సంబంధించి అన్ని రకాల శిక్షణ ఇక్కడ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్లో నాణ్యమైన శిక్షణ అందించి యువతకు ఉపాధి చూపాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగపల్లి మండలం మండేపల్లి శివార్లలోని 20 ఎకరాలలో 16,48,00,000 రూపాయలతో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశామని చెబుతున్న జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కొండలరావుతో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగెలపల్లి మండలం మండేపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి డ్రైవింగ్ స్కూల్ దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రైవింగ్ స్కూల్ 17 కోట్లతో ఈ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ నిర్మాణానికి దాదాపు 4 సంవత్సరాల కాలం పట్టింది. అయితే దేశంలోనే 11వ డ్రైవింగ్ స్కూల్ కాగా ఇది దక్షిణ రాష్ట్రాల్లో 4వ డ్రైవింగ్ స్కూల్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్. అయితే దీంట్లో వెళ్ళి డ్రైవింగ్ చేయాలంటే, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అసలు దీంట్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎలా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మనతో రాజన్న సిరిసిల్ల జిల్లా డీటీఓ గారు కొండలరావు గారు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు, వారిని అడుగుదాం. సరే చెప్పండి, మొత్తానికి 4 సంవత్సరాల కాలంలో నిర్మాణం అయితే పూర్తవుంది, మరికొన్ని రోజుల్లో ఈ ఓపెనింగ్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రధానంగా దీంట్లో అప్లై చేసుకోవాలనుకున్నా, ఇందులో డ్రైవింగ్ నేర్చుకున్నా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఇది దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యలకు అనుగుణంగా మనం డ్రైవర్లను తయారు చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం. అది ఏ రాష్ట్రమైనప్పటికీ కూడా దేశ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి అంతర్జాతీయ లెవెల్లో మనకి ఆ స్థాయిలో మనం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇండియాలో కూడా ఈ రవాణా వ్యవస్థకు అనుకూలంగా సుశిక్షితులైన వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ని తయారు చేయాలన్నది ప్రధానమైన ముఖ్య ఉద్దేశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత, కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఐడిటిఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అనేది ఈ సంస్థ యొక్క అబ్రివేషను. దీనిలో ప్రధానంగా వివిధ రకాలైన క్లాసెస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్సెస్ మనం ఈ క్యాండిడేట్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో మనం కన్స్ట్రక్షన్ దీన్ని అలాట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా అశోక్ లైలాండ్ వీరి ముగ్గురి కలయికతోటి దీనికి ఒక అంకురార్పణం రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా ఐడిటిఆర్లు చేయడం జరిగింది. అందులో ఇది మనకి మన రాష్ట్రానికి సంబంధించి ఇది మొట్టమొదటి ఐడిటిఆర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తీసుకుంటే అది 4వది, ఇక దేశంలో చూస్తే ఇది 11వదిగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో విశిష్టత ఏంటంటే ఎక్కువ సుశిక్షితులైన వాళ్ళు ఎక్కువ శిక్షణ ఇచ్చి మనకు సూట్ అయ్యే విధంగా సైంటిఫిక్గా ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ని తయారు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇది మా లెక్క ప్రకారంగా ఇందులో 200 వరకు హాస్టల్ కెపాసిటీ తోటి ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని సహాయంతో క్యాండిడేట్స్ని వాళ్ళకి హాస్టలర్స్గా కూడా ఉంచి ఆ డే టైం అంతా ఒక ఐటీఐ స్టూడెంట్ ఏ విధంగా అయితే నేర్చుకుంటాడో ఆ రీతిలో వీళ్ళకి ప్రాక్టికల్స్, థియరీ, అదేవిధంగా డ్రైవింగ్ శిక్షణ ఈ విధంగా ఒక 30 రోజుల వరకు వాళ్ళు తీసుకున్న కోర్సును బట్టి వాళ్ళు శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా వివిధ ఆర్టీఓ ఆఫీసులో లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు హెవీ
హెవీ గూడ్స్ వెహికల్స్, లైట్ వెహికల్స్ కూడా చేస్తారు. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్గా మారనుంది, అతి త్వరలో ఓపెన్ కానుంది. అయితే ఇక్కడ మెలకువలు అంటే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారు దేశ విదేశాల్లో కూడా ఇక్కడ సాధించినటువంటి నైపుణ్యంతో ఉద్యోగాలు సాధించవచ్చు అనేది దీని ఉద్దేశం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ కానున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా మొట్టమొదటిసారిగా నిల్వలుంది అనేది ప్రత్యేక ఉద్దేశం. కెమెరా పర్సన్ అజిన్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, టీ5 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.